ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా నవ్వులు పుట్టించే అల్లరితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లరి నరేష్. ఆ తర్వాత ప్రతి ఒక్క సినిమాలో తన అల్లరిని పరిచయం చేశారు. కానీ ప్రేక్షకులకి అది బోర్ కొట్టిందో, తన ఎంచుకున్న కథల్లో అంత కిక్కలేదో తెలియదు కానీ ప్రేక్షకులకి హిట్నివ్వడంలో చాలా దూరం అయిపోయాడు అల్లరి నరేష్. ఓ పట్టాన సినిమాలు చేయడం కూడా మానేశాడు. ఆ తర్వాత మహర్షితో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. నిజంగా ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతని సినిమాలు ఏమైపోయాయి అని అందరూ కన్ఫ్యూషన్లో పడ్డారు. ఈ తరుణంలో అల్లరి నరేష్ లాక్డౌన్ తర్వాత నాంది అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఒకానొక సన్నివేశంలో నగ్నంగా ఉన్నటువంటి సీన్లు కూడా ప్రేక్షకులు చూసి షాక్ తిన్నారు. మరి అల్లరి నరేష్ ఎందుకు ఈ సినిమా చేశారు అని అనుకున్నారు. కానీ ఈ సినిమా థియేటర్లో చూశాక ప్రేక్షకుల మైండ్ సెట్ బ్లాస్ట్ అయింది. అల్లరి నరేష్ ఎంత ఎమోషనల్ యాక్టింగ్ చేయగలనేది మరోసారి చూపించి అందరినీ షాక్కి గురి చేశారు. చేయని తప్పుకి శిక్ష అనుభవించేటువంటి ఒక ఖైదీ పాత్రలో ఆ క్యారెక్టర్ నుంచి ఎంత అద్భుతమైన నటనను పండించారో అంటూ ప్రేక్షకులు నాంది సినిమాకి బ్రహ్మరథం పట్టారు. విడుదలైన ప్రతి చోట మంచి పాజిటివ్ టాక్తో అల్లరి నరేష్కి మంచి కంబ్యాక్ హిట్ అని చాలా అద్భుతంగా ఉంది అంటూ చెప్తున్నారు. ఈ సినిమాని చూసిన పలువురు సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతూ అల్లరి నరేష్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా చూసి చాలా బాగుందంటూ, బ్రదర్ ఎప్పుడూ అందరినీ నవ్విస్తారు కానీ ఈ సినిమాతో మమ్మల్ని అందరినీ ఏడిపించేశారు. కానీ ఆ ఏడుపు నుంచి ఓ మంచి నటుడు బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో చేయాలనుకుంటున్నాను. అలాగే దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వ ప్రతిభ స్క్రీన్ ప్లేలో చాలా అద్భుతంగా వచ్చింది అంటూ ప్రతి ఒక్క టీం సభ్యునికి నా అభినందనలు అంటూ తెలియజేశారు కళ్యాణ్ రామ్. టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.